ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఒక 4 సంవత్సరాలుగా ఒక సినిమాదరి పట్టి పీడిస్తున్న జగన్ మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి పొందాలనే ఉద్దేశంతో లోకేష్ గారు పాదయాత్ర చేపట్టడం జరిగింది। ఆ పాదయాత్ర విజయవంతం కావాలని ఈ దేవదేవుని ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం తర్వాత ఆయనతో పాటు మేమంతా కూడా సంఘీ భావంగా ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది। అయితే ఇక్కడ కూడా ప్రభుత్వం ఏందంటే 6:45 కని టైం ఇచ్చి అక్కడకే 7:30 వరకు లేట్ చేసి మళ్ళా అక్కడ కంపార్ట్మెంట్ లో 40 మినిట్స్ వెయిట్ చేయించి తర్వాత మళ్ళీ లోపల అక్కడ క్యూలో కూడా మళ్ళా 20-25 మినిట్స్ వెయిట్ చేయించి ఇవన్నీ కూడా అంటే మీరు ఎంత వెయిట్ చేయించి నిదానం చేసినా కూడా లోకేష్ గారేమో దర్శనం చేసుకుంటారు ఆయన పాదయాత్ర చేస్తారు పాదయాత్ర కూడా విజయవంతమవుతది। ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులు ఇంకా చిన్న చిన్న ఇట్లాంటి ఇబ్బందులు పెట్టాలని ప్రభుత్వం కూడా ఇలాంటి పరిస్థితుల్లో అంటే దేవదేవుని ఆశీస్సులకు వచ్చినటువంటి ఇలాంటి తరుణంలో కూడా అంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తూ లేట్ చేయాలని ఇది చేయాలని ఇలా ఇంత నీచ స్థితికి దిగజారడం ఇది చాలా దారుణమైన విషయం। ఇంకోటి ఏంటంటే అంటే ఈయన ముందే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు కదా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయగలడా లేదా అని అందరికీ కొందరికి డౌట్ ఉండొచ్చు। నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మా కొలీగ్ కాబట్టి శాసనమండలిలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 18 మంది చనిపోవడం జరిగింది। దాని మీద డిబేట్ పెట్టాలని చెప్పేసి మేము కంటిన్యూస్ గా ఒక వారము శాసనమండలిని స్తంభింపజేసి దాని మీద డిబేట్ పెట్టాలని జరిగినప్పుడు అప్పుడంతా కూడా పోడియం దగ్గర చేస్తూ నినాదాలు అవి చేయాల్సి వచ్చిన పరిస్థితి। మేమన్నా 5-10 నిమిషాలు ఏదైనా టీ దాగను దానికి పక్కకి వెళ్ళాం కానీ లోకేష్ బాబు గారు కంటిన్యూస్గా స్టాండింగ్ పొజిషన్లోనే ఉండి ఏమన్నా 5 మినిట్స్ అట్ట టీ అన్న దాగిరాపో అన్నా కూడా లేదు నేను వెళ్తేనే దాని ఇంపాక్ట్ ఇది పోతుంది నేను ఖచ్చితంగా ఇట్లే స్టాండింగ్ పొజిషన్లో కంటిన్యూస్గా 6 అవర్స్ 7 అవర్స్ ఉండి కూడా నినాదాలు చేస్తూ చేసినాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పాదయాత్ర అద్భుతంగా విజయవంతంగా సాగుతుంది। ఏదైతే ముందు చెప్పినట్టు ఈ రాష్ట్రానికి పట్టిన పీడ 100% విరాడ్ అవుతుంది। రోజా మరి పాదయాత్ర టీడీపీ సర్వమంగళమే యోగరం కాదు సర్వమంగళం అయిపోతుంది। రోజా మాట్లాడేదానికి ఆమె ఎప్పుడు ఏం మాట్లాడుతుంది ఇక్కడ కొండ మీద వచ్చి కూడా అనేకమైనటువంటి రాజకీయ ఇది కూడా చేస్తుంది అంటే ఏ సర్వమంగళం అని అంటే ఎందుకు అనుకుంటుంది ఇప్పుడు ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసి ఏదన్నా 3-4 డేస్ అయిన తర్వాత జనాలు రాకనో సక్సెస్ కాకుంటేనో ఇదే సర్వమంగళం అనే వాడ అనాలా పాదయాత్ర స్టార్ట్ కాకముందేనే సర్వమంగళం అని రోజే ఎలా మాట్లాడుతుంది ఆమె ఏమైనా ఆస్ట్రాలజిస్టా ఎందుకు ఎలా మాట్లాడుతుంది అవన్నీ కాదు। ఒకసారి రేపు మీరు ప్రజలు కూడా చూస్తారు ఎలా ప్రారంభమవుతుంది ఎలా ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అవుతాడు। ఇంకోటి కూడా మీరు గమనించండి లోకేష్ బాబు గారి క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని ఆయనకి ఏదేదో నిక్నేమ్స్ పెట్టి అది పెట్టి కూడా చాలా దారుణంగా అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ప్రవర్తిస్తారు స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఏదన్నా పోతే మా లోకేష్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ అని కూడా అడుగుతాడు ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎక్కడా కూడా లేవు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేపర్ చూడండి స్పీచ్ మాట్లాడలేని పరిస్థితికి వచ్చాడు ఒకసారి లోకేష్ మాట్లాడిన విధానము లోకేష్ ప్రోగ్రెస్ లోకేష్ మాట్లాడినట్టు చూడండి ఎంత స్పాంటేనియస్గా ఎంత కాబట్టి అవన్నీ వాళ్ళకు అభద్రతా భావం ఇన్సెక్యూర్ ఫీలింగ్ స్టార్ట్ అయింది అందులో పాదయాత్ర చేసిన వాళ్ళది 100% గవర్నమెంట్ వస్తుంది కూడా సాంప్రదాయంగా కాబట్టి వాళ్ళు భయపడి దీన్ని ఏదో విధంగా ఆపాలని కూడా ప్రయత్నాలు చేశారు ఇక్కడ దేవుని దగ్గర కూడా లేట్ చేయాలని కూడా చూశారు ఆ సర్వమంగళమా ఇంగో మంగళమా ఏమనేది రోజాకు 4-5 రోజుల్లోనే అర్థమైపోతారు టోటల్గా 6:45 ఇప్పుడు వచ్చామ్మా మామూలుగా అయితే 30-40 మినిట్స్ పడుతుంది నేను అనేక సార్లు ప్రోటోకాల్కి వచ్చా అంతా కూడా టెంపుల్లోకి కంపార్ట్మెంట్ టైము టెంపుల్కి అంతా కూడా మ్యాక్సిమం 40-50 మినిట్స్ పడుతుంది తర్వాత ఈరోజు 6:30 నుంచి మేము బయటకు వచ్చినప్పటికి 8:30-8:45 అయింది అంటే మ్యాక్సిమం కావాలని 1 అవర్ ఆపారు।